సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రతి నెల అమావాస్య అన్నదానంలో భాగంగా కల్లూరి సత్యనారాయణ దంపతుల సౌజన్యంతో కీర్తిశేషులు కల్లూరి పెంటయ్య లక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కల్లూరి సత్యనారాయణ దాదాపు 200 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, అది అమావాస్య నాడు అన్నదానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం చేయడము ఆనవాయితీగా 19వ నెల, ఈ నెల 19 నెలలు జరిగింది. ఇది 19వ నెల. ఈరోజు ఈ అమావాస్య అన్నదానానికి మన కల్లూరు సత్యనారాయణ గారి తల్లిదండ్రులు పేర్లు చెప్పారు. కల్లూరి పెంటయ్య, కల్లూరి లక్ష్మి గారి జ్ఞాపకార్థము వారి పేరు మీద ఈరోజు మన కల్లూరు సత్యనారాయణ గారు వాళ్ళ ఇంటి ముందు అన్నదానం చేయడము చాలా సంతోషకరమైన విషయము. ఈ అన్నదానం చేయడం అనేది అమావాస్య రోజు అన్నదానం చేస్తే తల్లి తరపున 7 తరాలు, తండ్రి తరపున 7 తరాలు, వాళ్ళ కొడుకులు పిండ ప్రదానం చేయడము, అటువంటి చేయడానికి ఎవరైనా కొడుకులు లేకపోతే కూడా 7 తరాలకు మోక్షము కలుగుతుంది. మంచినీళ్ళు దానం చేయడము, అన్నదానం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమము. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు 19వ నెల మా కల్లూరు సత్యనారాయణ గారు ఇక్కడ ఏర్పాటు చేయడము చాలా మంచి విషయము. ప్రతి నెల అన్నదానం చేయడానికి గజ్వేల్ పట్టణంలో చాలామంది మా ఆర్యవైశ్య సోదరులు. అమావాస్య రోజు మన ఆర్యవైశ్య వాసవి సేవ సమితి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల మన కల్లూరు సత్యనారాయణ గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మరి అమావాస్య అన్నదాన కార్యక్రమం కార్తీక పౌర్ణమి సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడము కల్లూరు సత్యనారాయణకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ఇటువంటి 19 నెలల నుంచి ప్రతి ఆర్యవైశ్య సోదరుడు సహకరిస్తున్నందుకు వారికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వాసవిమాత కన్యక పరమేశ్వరి ఆశీర్వాదాలు ఎల్లవేళలో ఉండాలి, ఆయన ఆరోగ్యాలు సజెషన్ కలగాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమంలో ప్రతి నెల నేను వస్తాను చాలామంది ముందుకు వస్తున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో కూడా ఈ కార్యక్రమం చేయాలనుకుంటే ప్రజ్ఞాపూర్లో కూడా చేద్దామని ఆలోచన ఉంది. ప్రజ్ఞాపూర్ వాసవులు వాళ్ళు కూడా ఇందులో పాల్గొంటే వారు ప్రజ్ఞాపూర్లో కోరినట్టు అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ప్రతి అమావాస్య దివ్యంగా చేయాలని మీ అందరి సహకారం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ